ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్న శేష వాహనంపై శ్రీనివాసుని చిద్విలాసం, గోవింద నామస్మరణలతో పులకించిన తిరుమాడ వీధులు. బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శనలు, శ్రీవారి సేవలో తరించి పొలకిస్తున్న కళాకారులు. చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడు చిద్విలాసంగా దర్శనమిచ్చారు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం స్వామివారి చిన్నశేష వాహన సేవ జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకార భూషితులైన మలయప్ప స్వామివారిని చిన్నశేష వాహనంపై ఆసీనులను చేసి భక్తుల కోలాటాలు, జానపద నృత్యాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చిన్నశేషునిపై అభయ ప్రదానం చేస్తున్న మలయప్ప స్వామిని భక్తులు మనసారా సేవించి కర్పూర నిరాజనాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం జరిగిన చిన్నశేష వాహన సేవ ముందు పలు గ్రంథాల ఆవిష్కరణ జరిగింది. చివుకుల రమాకాంత శర్మ రచించిన ఇతిహాస కాలంలో మానవ సంబంధాలు, డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గరుడోపాఖ్యానం, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద బ్రాహ్మణ గీతలు, డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య సావిత్రోపాఖ్యానం, తాళ్లపాక చిన్న తిరువెంగళనాథుడు రచించగా డాక్టర్ కెజే కృష్ణమూర్తి పరిష్కరించిన ఉషా కళ్యాణం గ్రంథాలను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. అనంతరం ఆయా రచయితలను ఈవో సత్కరించారు. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తపాలా శాఖ ముద్రించిన తపాలా కవర్లను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను ప్రతిబింబించేలా ప్రతిరోజు ఆయా వాహన సేవలను ముద్రించిన కవర్లను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు చిన్నశేష వాహనం ముద్రించిన కవర్ను గురువారం ఉదయం ఈవో తపాలా శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వైభవాన్ని రెట్టింపు చేస్తూ మాడవీధుల్లో కళాబృందాల ప్రదర్శన సాగుతోంది. కళాబృందాలు వివిధ ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. గురువారం ఉదయం జరిగిన చిన్నశేష వాహన సేవ ముందు ప్రదర్శించిన వివిధ కళారూపాలు సృజనాత్మకంగా సాగాయి. టిటిడి దాస సాహిత్య బృందం ఆధ్వర్యంలో రాజమండ్రికి చెందిన బృందం సూర్య కుటుంబాన్ని ప్రతిబింబించేలా చేసిన ప్రదర్శన ఆకర్షణీయంగా సాగింది. ముఖ్యంగా సూర్య రథాన్ని మలచిన తీరు భక్తులను తన్మయులను చేసింది. ఈ సందర్భంగా ఈ బృందం ఎస్వి భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. సూర్యనారాయణమూర్తి వాళ్ళకి ద్వాదశ ఆతిథ్యులు, వాళ్ళ యొక్క ఫాల్గుణ మాసంలో కృతువు ఏంటి, ఎక్కడెక్కడికి ఏ రాశి దగ్గరికి ఏమి చెందుతుంది, తర్వాత సూర్యనారాయణమూర్తి భార్యలు వాళ్ళ కుటుంబం మొత్తం అంతా కూడా రాశామండి. గుర్రాలు 7 గుర్రాలు కదా, రథసారథి, రథసారథి తర్వాత సూర్యనారాయణమూర్తి ఊరు ఎగుతున్నట్టు పెట్టాము. ఇది చాలామంది వచ్చి ఈ కాన్సెప్ట్ చాలా బాగుందన్నారు. అలాగే మాడవీధుల్లో కోలాట బృందాల ప్రదర్శన మనోహరంగా సాగింది. ముఖ్యంగా అనంతపురానికి చెందిన కోలాట బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక 1996 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సన్నాయి వాద్య ప్రదర్శన చేస్తున్నామని ప్రపంచ నాదస్వర చక్రవర్తి, పద్మశ్రీ, సంగీత కళానిధి డాక్టర్ షేక్ చినమౌలానా మనుమలైన కాసిం సోదరులు తెలిపారు. ప్రకాశం జిల్లా కరివిడి వాసులైన కాసిం సోదరులు గత 3 శతాబ్దాలుగా వంశ పారంపర్యంగా తిరుమలలో జరిగే ఏ ఉత్సవాలకైనా నాదస్వర సంగీత ప్రదర్శన చేస్తుంటామని వారు తమ ఆనందాన్ని ఎస్విబిసితో పంచుకున్నారు. 300 సంవత్సరాలుగా నాదస్వర పారంపర్యం మాది. మా పెద్దలందరూ 300 సంవత్సరాలుగా ఈ నాదస్వర విద్యని ఎలాంటి ఒక మార్పు లేకుండా చెడిపోకుండా దాన్ని తరతరాలుగా విద్యా దానం చేసుకొచ్చి ఈ నాదస్వర సంగీతాన్ని కాపాడారు. గత 15 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలతో పాటు టిటిడి అనుబంధ ఆలయాలైన శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట, గోవిందరాజస్వామి ఆలయాల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో సాక్సోఫోన్ వాయిద్యం ప్రదర్శిస్తామని,
చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన కేఎస్ మూర్తి ఉదయ్ కుమార్ బృందం తమ ఆనందాన్ని ఎస్విబిసితో పంచుకున్నారు. స్వామివారి సన్నిధానంలో ఇప్పటి వరకు మేము 15 సంవత్సరాలుగా ప్రోగ్రాం చేస్తున్నాము. స్వామి సన్నిధానంలో మేము వాయించడం పూర్వజత్వ పుణ్యంగా భావిస్తూ స్వామివారికి సేవ చేస్తున్నాము. స్వామివారి సేవ ఇట్లే మేము జీవితకాలం కొనసాగాలని కోరుకుంటున్నాము. మాకు స్వామివారి సేవ చేసే భాగ్యం ఈ జన్మకి కలిగిన దానికి చాలా ఆనందంగా ఉన్నాము. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం ప్రముఖ పండితులు దంటు రవిశంకర్ అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు నిర్వహిస్తున్న ధర్మ పరిచయ శిక్షణోద్ధరణ కార్యక్రమాన్ని తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ తమ తమ ప్రాంతాల్లో హిందూ ధర్మ ఉద్ధరణకు మరింత మందిని తయారు చేయాలని పిలుపునిచ్చారు. ధర్మాన్ని నేర్చుకోవడమే కాకుండా ప్రచారము చేయాలన్నారు. ప్రతి ఒక్క శిక్షణార్థి కనీసం మరో 100 మందిని తయారు చేయాలన్నారు. కాగా ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 52 మంది శిక్షణార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం ఎదురుగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో గురువారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అధికారి కల్నల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సాధారణ రోజుల్లో కంటే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 20 గ్యాలరీలు ఏర్పాటు చేశామని, ఎన్నో శిలా శాసనాలను తర్జుమా చేసి ప్రదర్శనలో ఉంచామన్నారు. అలాగే 1970-80లో వాడిన శ్రీవారి వాహనాలను భక్తుల సందర్శనార్థం మ్యూజియంలో ప్రదర్శిస్తున్నామన్నారు. అలాగే ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోందని డాక్టర్ పార్వతి తెలిపారు. మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ప్రధాన కూడళ్లలో భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సేవలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందన్నారు. ఇక టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుమలను పుష్పశోభితంగా తీర్చిదిద్దామని ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయ మహద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు పుష్పాలంకరణతో పాటు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలను పుష్పాలతో ఏర్పాటు చేశామన్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. హంసవాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ.